మీరు చూస్తున్నది మై మై శబ్దం టీవీ. చూస్తున్న మీ అందరికీ యేసయ్య నామములు వందనం. నేను మీ సూర్య. ప్రాణాలు పణంగా పెట్టి పోలీసులను ఎదుర్కొన్న నాన్ మయన్మార్లో అధికారం సైన్యం చేతిలోకి వెళ్ళింది. అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూకీని సైన్యం నిర్బంధించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిలిటరీకి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ప్రజల నిరసనను అణచివేయడానికి భద్రతా దళాలు ప్రయత్నిస్తూ ఉండడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా సైన్య అరాచకాలను కళ్ళకు కట్టే ఒక ఫోటో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. కచిన్ రాష్ట్రంలో సోమవారం కొందరు బయటకు వచ్చి దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేస్తున్నారు. ఇంతలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులను చూసి అక్కడ యువకులు పరుగులు పెడుతున్నారు. అప్పటికే అధికారులు తుపాకులకు పని చెప్పడంతో ఓ యువకుడు మరణించారు. మరికొందరు ప్రాణాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు. ఈ విపత్కర పరిస్థితిని గ్రహించిన ఓ మహిళ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అధికారులకు అడ్డు నిలిచింది. తెల్లటి దుస్తులు ధరించి శాంతికి మారుపేరుగా ఉన్న ఆ నన్ను పోలీసులకు ఎదురెళ్ళింది. నిగ్రహం పాటించండి అంటూ వారికి నచ్చజెప్పి ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆమె మాట వినలేదు. దాంతో ఆమె వెంటనే మోకాళ్ళపై కూర్చుని ఆందోళనకారులను ఏమీ చేయొద్దు, కావాలంటే నా ప్రాణం తీసుకోండి అంటూ వేడుకుంది. ఆమెలోని తెగువ మానవత్వానికి చలించిన అధికారులు ఆమెకు ప్రతి నమస్కారం చేశారు. ఈ ఘటనపై సిస్టర్ తవాంగ్ మాట్లాడుతూ ప్రస్తుతం మయన్మార్ దుఃఖంలో ఉంది. నా కళ్ళ ముందు ప్రజలకు ఏమైనా జరిగితే తట్టుకోలేను, చూస్తూ ఊరుకోలేను. ప్రజల కోసమే నా జీవితాన్ని అంకితం చేశాను. వారి కోసం చావటానికి నేను భయపడను అన్నారు. అత్యంత ఘనంగా జరిగిన వసన మినిస్ట్రీస్ 44వ గుడారాల పండుగలు. వసన మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గుంటూరులో జరుగుతున్న గుడారాల పండుగలు 2021 మార్చి 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు అత్యంత ఘనంగా జరిగాయి. దేవుని కృపను బట్టి మొదటి రోజు నుండి లక్షలలో ప్రజలు పాల్గొని దైవ దీవెనలు పొందుకున్నారు. వసన మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ అబ్రహం, పాస్టర్ జాన్వెస్లీ, పాస్టర్ రమేష్, పాస్టర్ ఫ్రెడీపాల్, పాస్టర్ రాజులు గుడారాల పండుగలను ప్రారంభించారు. నా హృదయసారి అన్న నూతన పాటల పుస్తకమును సిస్టర్ ప్రేమక్క, సిస్టర్ రూతకలు మరియు నూతన పాటల ఆల్బమ్ను పాస్టర్ రాజశేఖర్ ఆవిష్కరించారు. గుడారాల పండుగలకు పాస్టర్ అబ్రహం, పాస్టర్ జాన్వెస్లీ, పాస్టర్ రమేష్, పాస్టర్ ఫ్రెడీపాల్, పాస్టర్ రాజు, వసన మినిస్ట్రీస్ దైవ సేవకులు వాకి సందేశములు అందించారు. పండుగలకు సహాయ సహకారాలు అందించిన తల యజమానులు, ఆర్టీసీ, రైల్వే, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలకు, వాలంటీర్లకు, సంఘ పెద్దలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియజేశారు. ఆశీర్వాదకరంగా జరిగిన 2వ వార్షికోత్సవ మహిళా దినోత్సవం. 2021 మార్చి 8వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు రాజమండ్రి లాలాజారు దూరదర్శన్ ఆఫీస్ ప్రకటన బెయర్షేబా ప్రార్థనా మందిరం నందు 2వ వార్షికోత్సవ మహిళా దినోత్సవం ఆశీర్వాదకరంగా జరిగింది. ఈ కార్యక్రమమునకు దైవజనురాలు స్వర్ణ దీపక్ అధ్యక్షులుగా వ్యవహరించారు. గేట్వే మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ విఎస్సి ప్రసాద్ గారి సతీమణి, దైవజనురాలు సునీతా ప్రసాద్ వాక్ సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొని దేవునిని మహిమపరిచారు. ఈ కూడిక కన్వీనర్ రెవరెండ్ యాన్ ఫీబే ఆధ్వర్యంలో జరిగింది. ఆశీర్వాదకరంగా జరిగిన రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్. 2021 మార్చి 9వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ బిషప్ కె ప్రతాప్ సిన్హా గారి సిఎస్ఎన్ చర్చిలో దీవెనకరంగా జరిగింది. రెవరెండ్ జి జాన్ ప్రసాద్ వాక్ సందేశం అందించారు. బిషప్ కె ప్రతాప్ సిన్హా శుభములు తెలియజేశారు. రెవరెండ్ డాక్టర్ కె సుధీర్ కుమార్ అనారోగ్యంతో ఉన్న బిషప్ డి సుభాకర్ శాస్త్రి కోసం పాస్టర్స్ అందరితో ప్రార్థన చేయించారు. లాలాజరులో సేవకుడిగా ఉన్న పాస్టర్ డేవిడ్ రాజు గారి భార్య పాపయ్యమ్మ కళ్ళ ఆపరేషన్ నిమిత్తం 7,000 రూపాయలు సేకరించి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవరెండ్ పి టాటా విక్టర్, రెవరెండ్ విఎస్సి ప్రసాద్, రెవరెండ్ ఎర్నెస్ట్ మోజెస్, పాస్టర్ ఎంఆర్ సత్యవాది, రెవరెండ్ తేడరఘు, రెవరెండ్ వి సత్యరాజు, పాస్టర్ దయామణి, పాస్టర్ మేరీ రత్నం, పాస్టర్ పాపయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం. 2021 మార్చి 8వ తేదీ కొత్తపేట మండలం క్రిస్టియన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ స్థలమునందు గత పాలకవర్గం సభ్యులను 2వ దఫాగా 3 సంవత్సరములు కొనసాగించుటకు సేవకులు సేవకురాండులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రెసిడెంట్గా అడప ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్గా అజరాబు సత్య, సెక్రటరీగా వడ్డీ స్పర్జన్, జాయింట్ సెక్రటరీగా క్రిష్మూర్తి, ట్రెజరర్గా బోల స్పర్జన్, గౌరవ అధ్యక్షులుగా రామ్ చిరంజీవిరాజు, గౌరవ సలహాదారులుగా పి సామ్యుల్ జయరాజులను ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సేవకురాండులను ఘనంగా సత్కరించారు. శ్రీ పల్లికొండ జోసేపుకి మందిర నిర్మాణంకై 26 సిమెంట్ బస్తాలు బహుకరించారు. ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. పిఠాపురం బొజ్జవారి తోటలో షాలెం గాస్పల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పాస్టర్ కరుణ్ రాజ్ మాట్లాడుతూ
మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని సమాజంలో మహిళ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ముఖ్య అతిథులుగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్ సూర్యనారాయణ, ప్రజా సంఘ నాయకులు సాగర్ రామకృష్ణ, ఎస్జిఎం అధ్యక్షురాలు టి రాధ, ఎస్జిఎం ప్రెసిడెంట్ టి కామేశ్వరరావు, టి కృపారాణి, విపు లక్ష్మి, ఆలం రత్నకుమారి, కె కుమారి తదితరులు పాల్గొన్నారు. ధవలేశ్వరం వ్యామగిరి బొమ్మూరు పాస్టర్స్ ఫెలోషిప్ 2021 మార్చి 9వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ధవలేశ్వరంలో జీవమంగళ దేవుని ఆలయం నందు ధవలేశ్వరం వ్యామగిరి బొమ్మూరు పాస్టర్స్ ఫెలోషిప్ డివిజనల్ రెవరెండ్ డాక్టర్ విజయమ్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రెవరెండ్ గాబ్రియల్ అధ్యక్షులుగా వ్యవహరించగా డివిజనరాలు రోజ్ మేరీ మరియు ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఎన్ సాల్మన్ వాక్ సందేశములు అందించారు. ఈ సమావేశంలో రెవరెండ్ జోసఫ్, రెవరెండ్ రమేష్, రెవరెండ్ పోలినాయుడు, డివిజనరాలు రాజామణి, సుశీల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జరిగిన 17వ వార్షిక స్త్రీల సమైక్య ఆశీర్వాద కూడిక 2021 మార్చి 8వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు రాజమండ్రి ఏపీ పానియా లోదరం చర్చిలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా 17వ వార్షిక స్త్రీల సమైక్య ఆశీర్వాద కూడిక ఘనంగా జరిగింది. స్త్రీల కమిటీ కన్వీనర్ శ్రీమతి డి కృపా ప్రభాకర్ అధ్యక్షులుగా వ్యవహరించగా ఎం సుమలత వాక్ సందేశం అందించారు. శ్రీమతి ఎస్ కృష్ణి పద్మ, రాజబాబు శుభములు తెలిపారు. శ్రీమతి పి రాజకుమారి, శ్రీమతి గాలి కమలా సుబ్బరాజు, శ్రీమతి జె సరోజ సుదర్శన్, శ్రీమతి జి ఉషా మోజస్లు వారి సజీవ సాక్ష్యములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్తేర్ ప్రేయర్ కమిటీ మరియు బ్రదర్ రవిరాజ్ సుమధుర గీతములు ఆలపించారు. ఈ కూడికలలో సిడబ్ల్యూఎఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మరియు ఏపీ పానియ లోదరం చర్చ్ సంఘ కాపరి సతీమణి, శ్రీమతి కె లలిత కుమార్, స్త్రీ సమాజపు వారు, పిసిసి కమిటీ వారు, ధవలేశ్వరం వ్యామగిరి బొమ్మూరు పాస్టర్స్ ఫెలోషిప్ మరియు బైబిల్ ఉమెన్స్ గ్లోరియాడే స్త్రీలు మరియు ఎన్ఎంజి చర్చ్ స్త్రీలు అందరూ పాల్గొని వారి సహకారం అందించారు. స్త్రీల కమిటీ కన్వీనర్ శ్రీమతి డి కృపా ప్రభాకర్ మాట్లాడుతూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మరియు పాల్గొన్న దైవజనులకు, విశ్వాసులకు, పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మరింత సమాచారం కొరకు చూస్తున్నానండి మహిమ శబ్దం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.